హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి బిగ్ బాస్ స్టాప్లో అఖిల్ సార్థక్ జర్నీ గురించి చెప్పాలంటే రోలర్ క్వశ్చర్ లాగా సాగింది అన్ని ఎమోషన్స్ కనిపించేస్తాయి అఖిల్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా తన స్మైల్ని అయితే అస్సలు పోనివ్వలేదు ఎంత నెగిటివిటీ వచ్చినా సరే అలానే నిల్చున్నాడు గత సీజన్లో రన్నర్ అయినప్పటికీ మళ్ళీ రావడమే గొప్ప విషయం అంటే పైగా రిస్క్ కూడా ఉంటుంది ఎందుకంటే పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ కాబట్టి అయినా కూడా కప్ కోసమే గేమ్ మీద ఫోకస్గా ఆడుతూ ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్న మిషన్ మిస్టేక్స్ ని సైతం కరెక్ట్ చేసుకుంటూ అదరు కొట్టేశాడు కానీ మొత్తానికి చివరికి రన్నర్ గా మిగిలిపోయాడు లేకపోతే ఎప్పటికప్పుడు అఖిల్ వచ్చేసి తన అప్డేట్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు అఖిల్ కు అలవాటు అనమాట అందులో భాగంగా రీసెంట్గా అఖిల్ సార్ వచ్చేసి ఈ విధంగా ఒక షాకింగ్ విషయం ని చెప్పుకొచ్చారు లైఫ్లో చాలా మంది ఉంటారు ఎలా ఉంటారో తెలుసా ఈ ప్రపంచంలో జనాలు మొత్తం మొహం మీద మంచిగా తీపి కబుర్లు చెబుతూ ఉంటారు వెనక మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారు చేయాల్సినవన్నీ చేసేసి బద్నాం చేస్తుంటారు వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాను ఉన్నది ఒకటే లైఫ్ ఒకరి ముందు ఎలా ఉన్నామో వెనకాల కూడా అదే మెయింటైన్ చేయాలి అప్పుడే బ్రతికినట్లు అంటూ చెప్పుకొచ్చారనమాట అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కాస్త ఎవరిని ఉద్దేశించి చెప్పారు అంటూ నెటిజన్లు సైతం ఆరాధిస్తున్నారు అంతకీ మరి మీరేమంటారు అఖిల్ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశిస్తూ చెప్పారని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి